Hi everyone, this is Bunny and welcome to Bunny's Burrow. ఈ వీడియోలో నేను కండెన్స్ మిల్క్ కార్న్ ఫ్లోర్ కస్టర్డ్ పౌడర్ ఏది యూజ్ చేయకుండా కద్దుకా కీర్ చేస్తున్నాను. వెరీ సింపుల్ రెసిపీ, ఇంట్లో కాసిన సొరకాయలతో చేస్తున్నాను. సో లెట్స్ సీ ద రెసిపీ. ఇక్కడ హాఫ్ కప్ సగ్గుబియ్యం తీసుకున్నాను. 1 అవర్ ముందే నానబెట్టుకొని పెట్టుకోవాలి. సొరకాయ పొట్టు పీల్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు గ్రేట్ చేసుకోవడానికి వీలయ్యేటట్టు పొడుగ్గా ముక్కలు కట్ చేసి పెట్టుకుంటున్నాను. ఈ కింద పార్ట్ పైన పార్ట్ కొద్దిగా గట్టిగా ఉంటుంది, అది తీసేస్తున్నాను. తర్వాత సొరకాయ తురుముకోవాలి. యాక్చువల్లీ నేను ఇక్కడ గింజలు ఏమీ తీసేయట్లేదు, ఎందుకంటే ఇది ఇంట్లో తెంపిన సొరకాయ, చాలా లేతగా ఉన్నప్పుడే తెంపాము. చెట్టు మీదనే వదిలేస్తే కనుక డబల్ సైజ్ అవుతుంది, కానీ చాలా లేతగా ఉన్నప్పుడే తెంపాము. కానీ ఇంత లేత సొరకాయ దొరకకపోవచ్చు బయట కొన్నదైతే, కాబట్టి గింజలు తీసేస్తే బెటర్. సొరకాయలో ఉన్న వాటర్ మొత్తం తీసేయాలి. నేను ఇక్కడ చేతులతోనే పిండి తీసేస్తున్నాను. సొరకాయ నుంచి వచ్చిన నీళ్ళేదైతే ఉంటాయో చాలా న్యూట్రిషన్ వాల్యూస్ కలిగి ఉంటాయి. ఇది అస్సలు పడేయకండి, నేను చపాతీ పిండి తడపడానికి వాడతాను, లేకపోతే డైరెక్ట్గా తాగేయచ్చు కూడా. మళ్ళీ ఒకసారి కడుక్కోవాలి, లేకపోతే పాలు పోసినప్పుడు విరుగుతాయి. ఈ ఎక్సెస్ వాటర్ అంతా కూడా మళ్ళీ తీసేయాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని నెయ్యి వేయాలి. నెయ్యి కరిగిన తర్వాత ఈ సొరకాయ తురుము వేయాలి. నెయ్యి చాలా ఎక్కువగా పడుతుంది ఈ స్వీట్కి, ఇది బాగా వేగాలి నెయ్యిలో. ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి సిమ్ మీద లో ఫ్లేమ్లో 5 మినిట్స్ ఉడకనివ్వాలి. ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసేసి కంటిన్యూస్గా కలుపుతుండాలి హై ఫ్లేమ్లో. ఈ పచ్చి వాసన మొత్తం వెళ్ళిపోవాలి. నేను ఇక్కడ మందం గిన్నె తీసుకున్నాను కాబట్టి హై ఫ్లేమ్ పెట్టి కలుపుతున్నాను. పల్చటి గిన్నె తీసుకుంటే కనుక ఇది మొత్తం మాడిపోతుంది. నేను ఇక్కడ చిక్కటి పాలు తీసుకుంటున్నాను, 1 లీటర్ కంటే కొద్దిగా ఎక్కువనే ఉన్నాయి ఇవి. నీళ్ళు అసలు కలపకూడదు, చిక్కగా ఉండాలి, ఎందుకంటే మనం కండెన్స్ మిల్క్ ఏమీ వాడట్లేదు కాబట్టి. ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకోవాలి. ఇది ఒకసారి కలుపుకున్న తర్వాత ఇంతకుముందు మనం నానబెట్టుకున్న సగ్గుబియ్యం వేసి కలపాలి. ఇప్పుడు సిమ్ మీద ఆల్మోస్ట్ 10 మినిట్స్ వరకు ఉడకనివ్వాలి. ఫ్లేవర్ కోసం నేను ఇలాచీ వేస్తున్నాను. సగ్గుబియ్యం మొత్తం కూడా ట్రాన్స్పరెంట్ కలర్లోకి మారాలి. ఇప్పుడు కుకింగ్ పార్ట్ అయిపోయింది, స్టవ్ బంద్ చేయాలి. స్టవ్ మీద నుంచి గిన్నె దించిన తర్వాత దీనిలో తాటి బెల్లం వేస్తున్నాను. బెల్లం కనుక స్టవ్ మీద ఉన్నప్పుడు వేస్తే పాలు విరుగుతాయి, కాబట్టి స్టవ్ నుంచి దించిన తర్వాత ఒక 1 to 2 మినిట్స్ తర్వాత వేయాలి. తాటి బెల్లం చాలా గట్టిగా ఉంటుంది, నేను పగలగొట్టి చూశాను, కోసి చూశాను, చాలా ఇబ్బంది అవుతుంది. ఇలా తురుముతే కనుక చాలా ఈజీగా అయిపోతుంది పని. తాటి బెల్లం ఎందుకు యూజ్ చేస్తున్నానంటే మామూలు బెల్లంలో వాటర్ క్వాంటిటీ ఉంటుంది, మనం అది యాడ్ చేస్తే మొత్తం లూజ్ అయిపోతుంది స్వీట్, కాబట్టి తాటి బెల్లంలో వాటర్ క్వాంటిటీ తక్కువగా ఉంటుంది కాబట్టి అది యూజ్ చేస్తున్నాను అండ్ హెల్తీ కూడా. ఇక్కడ బెల్లం క్వాంటిటీ ఎందుకు చెప్పట్లే అంటే ఇది స్టవ్ బంద్ చేసిన తర్వాత కలిపేదే కాబట్టి, కొద్దిగా టేస్ట్ చూసి సరిపోకపోతే కొద్దిగా ఎక్కువ వేసుకోండి. నాకు 2 కప్స్ వరకు బెల్లం పట్టింది. అలాగే నెయ్యిలో వేయించుకున్న జీడిపప్పు, బాదం, కిస్మిస్ వేసి కలుపుతున్నాను. డ్రై ఫ్రూట్స్ ఎప్పుడైనా కూడా స్వీట్ బాగా చల్లరిన తర్వాత వేయాలి, అలా వేస్తే క్రంచీగా ఉంటాయి.
వేడిగా ఉన్నప్పుడు వేస్తే ఉడికినట్టే మెత్తగా అయిపోతాయి. కండెన్స్ మిల్క్ ఏమీ యూజ్ చేయకుండా చాలా బాగా వచ్చింది రెసిపీ అయితే. ఇది ఫ్రిడ్జ్లో పెట్టి తింటే ఇంకా బాగుంటుంది టేస్ట్. కాకపోతే ఇంకొన్ని పాలు అలాగే బెల్లం కలిపి పెట్టాలి ఫ్రిడ్జ్లో పెడితే, లేకపోతే బాగా చిక్కగా అవుతుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు బనీస్ బరో ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.